డైరెక్టర్ గానే కాక యంగ్ ఫిల్మ్ మేకర్స్ కు రోల్ మోడల్ గా కీర్తించబడే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు తన మార్క్ సినిమాలతో బాలీవుడ్ ను ఏలిన ఆయన ఇప్పుడు పనికిరాని సినిమాలు తీస్తూ అపకీర్తి మూట కట్టుకుంటున్నాడు. ఎన్ని విమర్శలు ఎదురైనా పట్టించుకోని వర్మ ఆ మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో టీడీపీ పార్టీని ఇరుకున పెట్టే విధంగా సినిమా తీశారు. వైసీపీ లీడర్ల ఫండింగ్ తోనే ఈ సినిమా రూపొందించారనే రూమర్స్ కూడా ఉన్నాయి. అలాగే తనకున్న అమ్మాయిల పిచ్చుతోనూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే గతంలో వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గార్లపాటి వెంకటేష్ సంచలన విషయాలు బయటపెట్టారు. అప్పుల్లో కూరుకుపోయిన ఆర్జీవి అవి తీర్చేందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నాడని వెల్లడించాడు. వర్మ తిక్కతిక్క పనులు చేసి దాదాపు 20 కోట్ల వరకు అప్పుల పాలయ్యాడు. అదే టైంలో కొంతమంది వైసీపీ నాయకులు డబ్బులు ఆఫర్ చేయడంతో ఇలాంటి సినిమాలు తీశారు. వాటికి బాగా అలవాటు పడి ఎటువంటి నిజం లేకపోయినా ఒక దుష్ప్రచారం చేయడం అలవాటు చేసుకున్నాడు. లాస్ట్ టైం ఎన్నికలప్పుడు ఇలాగే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసి చంద్రబాబు లోకేష్ మీద నెగటివిటీ స్ప్రెడ్ చేశారు. ఆ సినిమా తీసినప్పుడు వైసీపీలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి వర్మ గారితో డీల్స్ మాట్లాడుకోవడం కల్లారా చూశాను. తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల నాకు కో డైరెక్టర్ తో ఆర్గ్యుమెంట్ జరిగింది. దీంతో నన్ను వద్దని పక్కకు నెట్టారు. అయితే ఇప్పుడు అలాంటి ప్రయత్నమే మరోసారి చేయబోతున్నారు. వర్మ మరోసారి చేయబోతున్న విష ప్రయోగంలో జగన్ గారు, భారతి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, కొడాలి నాని ఇలా అందరి క్యారెక్టర్స్ పెట్టి దుష్ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు కావలసింది పేమెంట్, అది ఇస్తే చాలు. అయితే బయట నుంచి చూసే వాళ్ళు వర్మను పెద్ద క్రియేటివ్ డైరెక్టర్ అనుకుంటారు. దగ్గరగా చూస్తే ఆయన ఒక పిల్ల బచ్చాగా ప్రవర్తిస్తారు. ఒకప్పటి వర్మలా ఇప్పుడు లేరు అని తెలిపారు వెంకటేష్.